చూద్దాం అండి. అలాగే ఈమెయిల్ ద్వారా దివ్య రాస్తున్నారు, తాతయ్య చనిపోయిన 2వ ఏడాదిలో మనవరాలికి పెళ్లి చేయవచ్చునా తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. నిరభ్యంతరంగా చేయవచ్చును, అమ్మాయి వివాహం కాబట్టి. తాతయ్య అంటే ఏ వరస, అమ్మ వరస నాన్న వరస అని చెప్పలేదు మీరు. ఇరువైపులా కూడా తాతయ్య అని అంటారు. ఒక్క అమ్మ విషయం వచ్చేటప్పటికీ అమ్మమ్మ నానమ్మ అన్న విభజన ఉంది, కానీ తాతయ్య అన్నప్పుడు మాత్రం తెలుగులో ఇద్దరికీ కూడా మనము ఒక్క సంస్థల మట్టుకు మాతామహుడు పితామహుడు అన్న వేరుగా ఉండగా తెలుగులో మట్టుకు ఇద్దరిని తాతయ్య అని అంటాం. అమ్మమ్మ చాలా సర్వీస్ చేస్తుంది, సేవ చేస్తుంది, శ్రమ చేస్తుంది, తాపత్రయపడుతుంది. నానమ్మ ఆశీర్వదిస్తుంది, ఏం పని పాట చేయకుండా కూర్చున్న వాళ్ళని కూడా వట్టి నాన్నమ్మగాడిలాగా ఉన్నాడు వీడు అన్న తిట్టు కూడా మన వాళ్ళు తిడుతూ ఉంటారు. ప్రశ్నకి సమాధానం వస్తే మట్టుకు నానమ్మ వరస తాతయ్య మరణిస్తే 2వ సంవత్సరంలో తప్పకుండా వివాహం చేయవచ్చును, 1 సంవత్సర కాలం పాటు మాత్రమే కూడదు. అలాగే అమ్మమ్మ వరస తాతయ్య మరణిస్తే వెను వెంటనే కూడా చేయవచ్చును, ఏ చింత లేదు. ఆడవాళ్ళ విషయంలో మరణించిన వారికి 6 నెలల కాలం గడిచే లోపల కన్యాదానం చేస్తే ఆ కన్యాదాన ఫలం పుణ్యం మరణించిన వారికి మాత్రమే చెందుతుంది అంటూ ధర్మం చెబుతుంది. వారికి వెంటనే సద్యహ పుణ్యలోకాలు లభిస్తాయి అని కూడా ధర్మం చెబుతుంది. తండ్రికి సంబంధించిన తండ్రి తాతయ్య తండ్రి వరుసలో మరణిస్తే 1 సంవత్సర కాలం పాటు ఆగాలి, 2వ సంవత్సరం మనమరాలు వివాహం చేయవచ్చు. తల్లికి సంబంధించిన వరస తల్లి తండ్రి ఆ తాతయ్య మరణిస్తే వెంటనే కూడా వివాహం చేయవచ్చు, 1-2 నెలలు ఆగి ఏ చింత లేదు, ఏ సమస్య లేదు.